ఏపీలో తుఫాను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా రైతులకు నష్టాన్ని కష్టాలను మిగిల్చింది చోట్ల వరి చేను నీట మునిగితే మరికొన్ని ప్రాంతాల్లో కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది ధాన్యం కొనుగోలు చేస్తామన్న అధికారులు నేతలు మాటలకే పరిమితమయ్యారు విజయనగరం పార్వతీపురం జిల్లాల వరి రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి మాండస్ తుఫాన్ మిగిల్చినటువంటి కష్టాలు కాదు విజయనగరం పార్వతీపురం ఉభయ జిల్లాల్లో తుఫాన్ తాలూకా ప్రభావం ముసురుకే పరిమితం అయినప్పటికీ కూడా రైతుకి అనేకమైనటువంటి కష్టాలు మిగిల్చింది ప్రత్యేకించి వరి పండించినటువంటి రైతు వెన్ను అనే విధంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రాజాంకు సమీపంలో ఉండేటటువంటి పంట పొలాల్లో ఉన్నాం సహజంగా అయితే రైతులు అక్కడ ఉండేటటువంటి ఆ ధాన్యం వరి వరి చేరిని ఎండపెట్టిన తర్వాత ఆ వరిచేర్లు నూడ్చిన తర్వాత ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈ ముసురు సుమారు రెండున్నర రోజుల పాటు కంటిన్యూగా ఉండడంతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పంట పొలాల్లో ఇంత నీరు నిలబడింది అంటే ధాన్యంకి ఒక్క కనీసం కోత ఐదు జరిగిన తర్వాత కొంచెం తేమ తగిలినా సరే అది మొక్క ములిసిపోతుంది అందుకోసం చెప్పి అక్కడ ఉండేటటువంటి ధాన్యం వరిచేళ్ళన్నీ కూడా ఒక ఎత్తుగా ఉండేటటువంటి ప్రదేశంలో నూర్పు చేసి అక్కడ నుండి ఉండేటటువంటి ధాన్యం రాసిని ఈ ముసురికి తడవకుండా టార్బన్లతో కప్పిన తర్వాత ఆ పొలాలలో నుంచే ఇక్కడికి రోడ్డుపైకి మోసుకొని రావడం జరుగుతుంది అంటే ఒక పనికి రెండు పనులు జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రైతులు చూస్తున్న పంట పొలాల నుంచి ఈ ధాన్యాన్ని నేరుగా ఇలా ఆ రోడ్డుపైకి ఈ ఎత్తులు గట్లు అన్నీ పుట్టలు అన్నీ దాటుకుంటూ మోసుకుంటూ రావడం జరుగుతుంది అంటే కూళ్ళు కనీసం ఒక మనిషికి నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇన్ని కూళ్ళు చెల్లించిన తర్వాత రైతుకి ఏం మిగులుతుంది అనేటటువంటి బాధను ఇక్కడ ఉండేటటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ రైతుల తాలూకా సమస్యలు ఏంటి అనేటటువంటిది మనం ప్రధానంగా తెలుసుకుందాం ఇక్కడ ఒక రైతు వచ్చారు చెప్పండి ఏ విధమైనటువంటి కష్టం ఇక్కడ మీకు ఎదురవుతుంది మాకు ఏంటంటే వర్షాలు ఎక్కువ వల్ల వర్షాలు వెళ్ళి బళ్ళు తోవలేక ఇక ధాన్యం తడిసిపోయి మారుతాను రోడ్లకి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఎలా చేస్తాను తడిచేవాళ్ళు మరి మా బయ్యానికి మేము మారుతాను ఎవరు కొలరనేసి చెప్పు నానిపోయి ఇక నీటిలోనే మారుతాను ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలని కోరుకుంటారు మీరు ఏ సహకారం పడతారనేసి కోరుకుంటాను ఇప్పుడు దాన్ని పట్టలేదు రేటు పెట్టలేదు మరి కేటిఆర్ సత్తర్మే పాలన బాడ ఎల్ ఈ కూల కూలలు పెట్టుకొని మలుపు రాకొంటుంది అది కొరుగోళ్ళు ఏ రకంగా జరుగుతున్నాయి దాని సచివాల ద్వారాగా వెంకట ఇస్తారండి ఇంకా ఏది కొనుగోలు లేదండి అది అంటే మనకి క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో మనకి ఇప్పుడు అర్థమవుతుంది రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తామనేటటువంటి ప్రభుత్వం తాలూకా మాటలు నేతి బీరకాయలో నెయ్యి ఉందనేటటువంటి విధంగానే మనకి ఉదాహరణగా కనిపిస్తుంది ఈ తడిచినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాను అని చెప్తున్నటువంటి ఆర్బీకే కేంద్రాల దగ్గర మాత్రం కొనుగోలు చేయటం లేదు అందుకే ఈ ధాన్యాన్ని ఇలా ఎండబెట్టి గోని సంచులు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రైతుల తాలూకా కష్టాలను గుర్తించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలు చేయడమే కాకుండా సకాలంలో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించాలని ఇక్కడ ఉండేటటువంటి రైతులందరూ కూడా కోరుతున్నారు పంట పొలాల నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్ ఏబిఎన్ న్యూస్ విజయనగరం వార్ టు హైదరాబాద్ స్టూడియోస్